అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతుంది, అసలు తిరుమల లడ్డు ఎంత పవిత్రమైంది, దాని యొక్క చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతే. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలివిన దివ్యక్షేత్రం ఇది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400 పైగా పండుగలు తిరుమలలో జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రం ఇది. ఇక స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తుకు వస్తుంది. తిరుమల లడ్డు తెలియని వారు ఉండరే ఉండరు. అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది దొరికేది లడ్డు మాత్రమే. అసలు ఇది ప్రసాదంగా ఎలా ప్రారంభమైందన్న విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 614 పల్లవరాణి సమవాయ తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య చాలా అతి తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం బాగా పెరిగింది. తదనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి 2వ దేవరాయల కాలంలో అమాత్య శేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగర ప్రభువుల కాలంలో అవసరమనే ప్రసాదాన్ని ఇచ్చేవారిని శాసనాలు పేర్కొంటున్నాయి. 300 క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803 బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కనుక. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. ఇక అలాగే 1940 మీరాశీదారులో ఒకరైన కళ్యాణం అయ్యంగర్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డు, లడ్డు అంటే తిరుమల ప్రసాదం అనేంతగా పేరు కూడా వచ్చింది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది. అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా 2వ రకం కళ్యాణోత్సవం లడ్డు, దీని ధర సుమారుగా 200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరొకటి కూడా ఉంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారు చేస్తారు. దీని బరువు సుమారుగా 750 గ్రాములు ఉంటుంది. లడ్డూలో వాడే పదార్థాలను కొలతల ప్రకారమే వినియోగిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్థాలు వినియోగిస్తారు. లడ్డూ ప్రసాదానికి పేటెంట్ 2009 దీనికి లభించింది. కలియుగంలో కలో వెంకట నాయక అన్నారు కదా, అందుకే ఆ శ్రీనివాసన ప్రసాదం ముందు సాటిరాగల పదార్థాలు ఏవైనా ఉంటాయన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటూ ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. మరి తెలుసుకున్నారుగా ఆ మహాదేవదేవుని ప్రసాదం యొక్క చరిత్ర. ఓం నమో వెంకటేశాయ.